అందరికి నమస్తే అండి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ 2024 కౌంటింగ్ సందర్భంగా ఇటువంటి ఏ ఏరియాలోనూ కూడా అల్లర్మోకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది. దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఒంగోలు మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్. ఏం మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్, ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. దాని అర్థం ఏంటి, ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేస్తాము. లాఠీ ఛార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి, దాని ముందు వాటర్ కెనాల్స్ ఉంటాయి. ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నాము. దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకంగా 10 టీంలు ఒంగోలులో రావడం జరిగింది. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ది. సో కనిగిరి కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఒంగోలు కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూఆర్టీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆర్మ్డ్ పర్సన్తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతలు శాంతి భద్రతలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసేందుకు నేను డిస్ట్రిక్ట్ ఏఆర్ పార్టీ లీడ్ బై డిఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీఆర్ అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.